ఖుషీ సినిమా ఉంది భయ్యా, పా అగ్గిరిపోయింది. ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు, అలాంటి క్లాసిక్ ఫీల్ ఇచ్చింది. మామూలు డ్రామా కాదు ఇది. లీడ్ పేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. మంచి రిలేషన్షిప్ ఉన్న ఈగోయిస్టిక్ లవ్ స్టోరీ ఇది. సోల్ఫుల్ కథ. మొన్నటికి మొన్నే ఆన్లైన్ లో ఇంకోసారి చూడాలనిపించి చూసా. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది 2001 లో వచ్చిన ఖుషీ అనే సినిమా రివ్యూ. మరి ఇప్పుడు చూసిన 2023 లేటెస్ట్ ఖుషీ సినిమా గురించి మాట్లాడమంటే చెప్పేది ఒకే ఒక మాట, చెడదొబ్బేరు కదరా అని. పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టారు, మణిరత్న సినిమా పేర్లు లిస్ట్ గా రాసి దాన్నే లిరిక్ అనుకుని పాట రిలీజ్ చేశారు. శివ నిర్వాణ గారి కెరీర్ మొత్తం చూస్తే ఆయన మొదటి నుంచి మణిరత్నం మీద జారబడ్డాడు. నిన్నుకోరి టైటిల్ మణిరత్నం గతంలో తన సినిమాకు వద్దనుకుని వదిలేసిన టైటిల్. సరే ఆ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి పెట్టేశాడు. తగ్గిన దృష్టిలో అయితే నాయకుల్లో కమలాసన్ ని ఇమిటేట్ చేయడానికి హీరో ట్రై చేయడం చూసి టీ తాగుతున్న నాకు మామూలుగా పలమరలేదు. ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ కి ఇమిటేషన్ లో తయారయ్యాడు, ఈ డైరెక్టర్ గారికంటూ సెపరేట్ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటూ ఏం లేదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. శివ నిర్వాణకంటూ ఒక ఫ్లేవర్ ఉంది, అది సన్నివేశాల్లో డ్రామా ఎలివేట్ అవడమే కాకుండా మోడర్న్ సీన్లని వింటేజ్ లుక్ వచ్చేలాగా ఒక విధమైన ఎల్లో షేడ్ లైటింగ్ లో చిత్రీకరణ జరుపుతారు. ఆ స్టైల్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. నా రోజా నా దిల్సే అంటూ సాగే పాట కొంతవరకు ఎక్కింది. సినిమా ఎక్కకపోతుందా అనుకుంటూ సర్లే ఆ టైటిల్ పెట్టారు కాబట్టి సినిమా కూడా ఆ స్థాయిలో అద్భుతమైన ఫీల్ ఇస్తుంది అనుకుంటే, నాన్ సింగ్ కామెడీ సీన్లతో ఇదేదో ఫోర్స్డ్ గా తీసిన సినిమాలాగా బలవంతంగా జనాలను ఎత్తికి రుద్దినట్టుంది. పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కి నాస్తికుడికి ఆస్తికుడికి విభేదాల మధ్య వచ్చే లవ్ స్టోరీని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకున్నా గాని ఇవి పైపైన పోతల్లాగా ఉన్నాయి తప్ప అంత పర్ఫెక్ట్ గా అయితే కళ్ళలో అమరలేదు. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉండేలాగా ఒక్క పాయింట్ ని కూడా ఏ సీన్ లోనూ మెయింటైన్ చేయలేదు. హీరో హీరోయిన్ విడిపోతున్నా కలిసున్నా సినిమా చూసేవాడికి ఏమాత్రం ఫీలింగ్ ఉండదు. చాలా పేలవంగా తెలిపోతుంది సినిమా. అండర్ రేటెడ్ యాక్టర్లను చూసుంటాం కానీ యాక్టర్ని అండర్ రేటెడ్ గా వాడుకునే డైరెక్టర్లో నిర్వాణ చేరిపోయాడని చెప్పొచ్చు. లక్ష్మి గారు ఎంత గొప్ప యాక్టర్ మనందరికీ తెలిసిందే, ఆవిడ్ని చాలా తక్కువగా వాడుకున్నారు ఈ సినిమాలో. ఖుషీ స్థాయిలో హిట్ కాదు కదా ఆ పేరు పెట్టినందుకు పరువు పోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా చూశాక వచ్చే డౌట్ ఏంటంటే నిర్వాణ కావాలని పేరు పెట్టి సినిమాలు లేపుదామని ట్రై చేసాడా అని. ఈ సినిమా కనుక ఎస్జె సూర్య చూస్తే విర్రెత్తిపోతాడు. నిర్వాణ గారే కాదు కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ లో కొంతమంది బలవంతంగా స్క్రిప్ట్ ని రాసి ఏదో తీసాం అని ఇలాంటి సినిమాలను ఎందుకు చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఆ మధ్య ఒక డైరెక్టర్ చెప్పాడు తనకి షూటింగ్ క్యాన్సిల్ అయితే అమ్మయ్య అని మనసులో చాలా ఆనందంగా ఉంటుందట. పొరపాటున రైన్ వస్తుంది అంటే షూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ చిన్నపిల్లలు గంతులేస్తా లోపల బైక్ మాత్రం అయ్యో షూట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు బిల్డప్ ఇచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఒక నార్మల్ సీన్ చెప్పండి సొంత బద్ధంగా ఉంటుంది. ఇంకెందుకు అలాంటప్పుడు సినిమాలు తీయడం, రిటైర్ అయిపోయి వేరే పని చేసుకోవచ్చు కదా అని చాలా మంది సెటర్ చేశారు. ఒక్కొక్కడు తన స్క్రిప్ట్ ను పట్టుకుని ఎప్పుడు యాక్షన్ కట్ చేద్దాం అని తిరుగుతుంటే కొంతమంది దర్శకులు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రం చాలా విచారకరం. సరే ఆయన సంగతి పక్కన పెడితే ఈ ఖుషీ అనే కథ రాసే స్థాయిలో ఉండగానే డౌట్ రావాలి కథ సైడ్ ట్రాక్ వెళ్తుందేమో అని. మొత్తానికి అడ్జస్టబుల్ డ్రామాగా కథను లాక్ చేసి ఆ తర్వాత జనాల మీదకి దీన్ని ఎలా వదలాలా అనుకుని ఖుషీ టైటిల్ పెట్టి వదిలాడండి శివ నిర్వాణ్ గారు. ఫస్ట్ హాఫ్ లో లవ్ లైన్ లవ్ ట్రాక్ కి అవుట్ అయిపోతారు జనాలు. ఇక సెకండ్ హాఫ్ గురించి అయితే అసలు చెప్పకపోవడం మంచిది. ఖుషీ స్థాయిలో ఊహించుకుని ఈ ఖుషీకి మాత్రం వెళ్తే మీకు మిగిలేదు డిసప్పాయింట్మెంట్ అని మాత్రమే చెప్పచ్చు.